రైట్ విజయచంద్రిక రఘురామకృష్ణంరాజు ఆయన పంధాని మాత్రం మార్చుకోవట్లేదు సీఎం జగన్ ఇప్పుడు సీఎం జగన్ ఎన్నికల టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించి ప్రతిసారి లేఖ రాస్తూ వస్తున్నారు కంటిన్యూగా ప్రతిరోజు ఏదో ఒక లేఖ రాస్తూ వస్తున్నారు సో ముందుగా సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు అలాగే ఉద్యోగ నియమకాలకు సంబంధించి జనవరిలో ప్రతిసారి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని చెప్పి లేఖ రాశారు సో ఈ రోజు కూడా ఒక లేఖ రాశారు ఆయన దానికి సంబంధించి ఏంటి అప్డేట్ అంటే మొదటి నుంచి కూడా ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చట్లేదో అవన్నీ కూడా ఒక రకంగా లేఖ రాసే గుర్తు చేస్తున్నారు సో సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా 1100 కోట్లను తక్షణమే విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి డిపాజిటర్ దారులకు న్యాయం చేయాలన్నారు రఘురామ రఘురామ లేఖకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మధ్యలి బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ విజయచంద్రిక ఏదైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ 9 పథకాలు పెట్టి ప్రజలకి ఆ పథకాలను పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఆ పథకాలకు సంబంధించి ఏదైతే డబ్బులు ఇవ్వటం లేదా ఇతర ఇవన్నీ కల్పించడం చేస్తున్నారు అయితే మరోపక్క ఆయన ఇచ్చినటువంటి హామీలు నవ ప్రమాణ వైఫల్యాలు అంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆయన ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవేవి నెరవేరలేదు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు వీటన్నిటిలోంచి 9 ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చనేటువంటి హామీలను జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ 9 లెటర్లు రాయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు నిర్ణయించారు ఆ మేరకు నిన్నటి వరకు 4 లేఖలు రాశారు ఈ రోజు 5వ లేఖను సంధించారు ఈ 5వ లేఖలో అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి బాధితులకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి హామీని ఆయన గుర్తు చేశారు సుమారు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి 32,02,628 మంది డిపాజిట్ దారుల నుంచి 6,380 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ వసూలు చేసింది అయితే ఆ వసూలు చేసిన వాటన్నింటినీ తిరిగి డిపాజిట్ దారులకు ఇవ్వటానికి అనేక అంటే అనేక అడ్డంకులు న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి వీటన్నిటిని కూడా అధిగమించాలంటే ఇటు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాగ్దానాన్ని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ లేఖలో వివరించారు ఆ సమయంలో కేవలం 1100 కోట్ల రూపాయలు విడుదల చేస్తే సుమారు అంటే 10,000 లోపు ఉన్నటువంటి డిపాజిట్ దారులందరికీ కూడా సహాయం చేసినట్టు అవుతుంది సో 1100 కోట్లు విడుదల చేసి 80% మంది డిపాజిటర్లను ఆదుకోవాలి అంటూ అప్పుడు డిమాండ్ చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసింది కేవలం 263.99 కోట్లు మాత్రమే అంతేకాకుండా అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కాజేయాలని చూస్తున్న వారందరిపై కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా జైల్లో నెట్టామంటూ హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అది ఏమీ చేయలేదు అంటూ వాటన్నింటినీ కూడా గుర్తు చేశారు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి వెంటనే డిపాజిట్ దారులందరికీ కూడా న్యాయం చేయాలని కూడా ఈ లేఖలో ఎంపీ రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. రైట్ కృష్ణ, థాంక్యూ.